మనం తినే ఆహారంలో కొన్నిసార్లు యాసిడ్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలా యాసిడ్ శాతం ఎక్కువ ఉన్న ఆహారాన్ని మనం తింటే మనకు అది జీర్ణమయ్యేందుకు సమయం పడుతుంది. దాంతో మన కడుపులో యాసిడిటీ ఏర్పడుతుంది. అప్పుడు మీరు యాసిడిటీని తగ్గించే మందులు లేదా ఆల్కలైన్ ఆహారాన్ని తీసుకోవాలి. అలా మనం తినే ఏ ఆహారాల వల్ల యాసిడిటీ వచ్చే అవకాశం ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. చాక్లెట్. చాక్లెట్ రుచిగా ఉంటుంది కాబట్టి చాలా మంది దాన్ని తినడానికి ఇష్టపడతారు. కానీ దీనివల్ల మన శరీరానికి కలిగే అనారోగ్యాలు ఎన్నో ఉన్నాయని చాలా మందికి తెలీదు. యాసిడిటీతో బాధపడేవారు చాక్లెట్ చాలా తక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ఉండే కెఫిన్ యాసిడిటీతో బాధపడే వారి ఆరోగ్యానికి ప్రమాదకరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా చాక్లెట్ లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండటానికి చాక్లెట్ తగిన మోతాదులో తీసుకోవాలి. సోడా. సోడా సహా ఇతర కార్బోనేటెడ్ డ్రింక్స్ కడుపులో అసిడిటీని పెంచుతుంది. సోడాలో ఉండే కెఫైన్ కూడా అసిడిటీతో బాధపడే వారికి ప్రమాదకరం. మద్యం. తగిన మోతాదు కంటే ఎక్కువగా బేర్ వైన్ తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్ పెరిగి ఇబ్బందులకు గురిచేస్తుంది. పైగా మీరు అసిడిటీతో బాధపడుతున్న సమయంలో మద్యంలో సోడా కలుపుకొని తాగడం వల్ల మీ ఆరోగ్యం మరింత పాడయ్యే అవకాశాలున్నాయి. స్పైసీ ఫుడ్స్. అధిక మోతాదులో స్పైసీ ఆహారం తినడం ద్వారా అది మన ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. చిల్లీ, గరం మసాలా, మిరియాల పొడిలో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి యాసిడ్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలను తినడం ద్వారా కడుపులో అసిడిటీ మొదలవుతుంది. వాటిని ఉపయోగించడం ఆరోగ్యకరమైన తగిన మోతాదులో మాత్రం ఉపయోగించాలి. ఫ్యాటీ ఫుడ్స్. ఫ్యాటీ ఫుడ్స్ లో యాసిడ్ శాతం ఎక్కువగా ఉండటమే కాదు, అవి కడుపులో ఎక్కువ సమయం ఉండి అసిడిటీని పెంచుతుంది. ఫ్రై చేసిన ఆహారాలు, మాంసం వంటివి ఎక్కువగా తినడం వల్ల జీర్ణంలో సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. అందువల్ల వాటిని తక్కువగా తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన కామెంట్స్ ని మాతో పంచుకోండి, సబ్స్క్రైబ్ చేయండి.